ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కలిసి చదువుకున్నారు కాలేజ్ దాకా. ఆ తర్వాత బాగా డబ్బున్న మిత్రుడు ఏం చేశాడు, రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఉన్నతమైన పదవిలో ఉండిపోయాడు. ఇక అంతగా అంటే ఆర్థికంగా అంత ఎదుగుదల లేని వాళ్ళు, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మిత్రుడు ఒక కూరగాయల వ్యాపారం చేస్తూ, అంటే ఒక షాప్ పెట్టుకొని కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరికీ ఒక మ్యూచువల్ ఫ్రెండు ఉంటాడనమాట, ఇంకొక స్నేహితుడు. ఇద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహితుడే, ఇద్దరి గురించి తెలిసిన వాడే, ఇద్దరితో బాగా దగ్గరతనం ఉన్నవాడే. అయితే ఆ మూడో స్నేహితుడికి అనుకోకుండా ఒక ఆపద వస్తుంది. అదేంటంటే వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోవడం, ఆసుపత్రిలో చేర్పించాలి, ఆర్థికంగా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఆర్థికంగా తనకు సాయం కావాలి. ఆ పరిస్థితుల్లో ఆ మిత్రుడికి ముందుగా ఎవరు గుర్తొస్తారండి? ఎవరికైనా, ఆ మిత్రుడికే కాదు, నీకైనా నాకైనా మనకైనా ఎవరు గుర్తొస్తాడు? బాగా డబ్బుండి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తే కదా గుర్తొచ్చేది. తనైతే మనకు ఖచ్చితంగా సహకారం అందిస్తాడు, సాయం చేయగలుగుతాడు అని. అలాగే ఈ మిత్రుడు కూడా సరాసరి ఉన్నత పదవిలో, అంటే రాజకీయాల్లోకి వెళ్ళి ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆ మిత్రుడిని కలవడానికి వెళ్తాడు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, అసలేమాత్రం ఆ మిత్రుడిని కలిసే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఆఫీస్లో వెళ్ళేసరికి, లేదండి బిజీగా ఉన్నాడు, లేదండి మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడు కుదరదండి, ఇంకాసేపు వెయిట్ చేయండి, ఇంకాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి అలాగే 2-3 గంటలు వెయిట్ చేస్తాడు. తన పరిస్థితి అలాంటిది. మరి ఆ మిత్రుడి యొక్క సాయం తీసుకునే కదా తన తల్లిని హాస్పిటల్లో చేర్పించాలి. ఆ పరిస్థితుల్లో దాదాపు 3 గంటలు ఎదురు చూసినా కూడా ఆ యొక్క ఉన్నత పదవిలో ఉన్నటువంటి మిత్రుడిని కలవలేకపోతాడు. ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈలోపు అనుకోకుండా లోపలి గదిలో నుంచి ఆ ఉన్నత పదవిలో ఉన్నటువంటి మిత్రుడు హడావుడిగా బయటికి వస్తాడు. ఇతను వెళ్ళి తనతో మాట్లాడడానికి పోతే, లేదు లేదు నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్లాల్సి ఉంది, సారీ నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, ఏమనుకోవద్దు, ఏదైనా ఉంటే తనకు చెప్పండి అని చెప్పేసి ఆఫీస్లో ఉన్నటువంటి ఒక మిత్రుడి వైపు, అంటే తన అసిస్టెంట్ అనుకోండి, తనకు చూపించి ఈ ఉన్నత పదవిలో ఉన్నటువంటి మిత్రుడు హడావుడిగా వెళ్ళిపోతాడు. అంటే ఈ మనిషికి ఒక్క మాట కూడా, అసలు సమస్య ఏంటి, ఎందుకోసం వచ్చావు, ఏం కావాలి అని మాట మాత్రమైనా అడగనంత బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి తను వెళ్ళిపోతాడు. మరి చేసేదేమి లేక ఈ మిత్రుడు దిగులు మొహం వేసుకొని అలా బయటికి వస్తాడు. అలా బయటికి వస్తూ వెళ్తూ ఉంటే తనకు మార్గ మధ్యంలో ఈ కూరగాయల షాప్ మిత్రుడు ఎదురవుతాడు. ఎదురవుతానే తను చూసి, ఏంటి అలా ఉన్నావురా, ఏంటి అలా దిగులుగా ఉన్నావు, ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి అంటే తన పరిస్థితిని, తను ఎక్కడి నుంచి వచ్చేనాడో ఆ విషయాన్ని కూడా ఈ మిత్రుడికి చెప్తాడనమాట. అయ్యయ్యో ఎందుకురా అంత ఇదిగా ఆలోచించావు, నాకు ఒక మాట చెప్పకపోయావా, నా దగ్గరికి రాకపోయావా, పద పద ఇంటికి వెళ్దాం, అమ్మని హాస్పిటల్కు తీసుకెళ్దామని చెప్పేసి ఆ కూరగాయల షాప్ ఉండే మిత్రుడు ఈ మిత్రుడిని వెంటేసుకొని వాళ్ళ అమ్మని ఒక వెహికల్ మాట్లాడుకొని హాస్పిటల్కు తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి చూపించి అడ్వాన్స్గా డబ్బులు కట్టి, అలాగే తనకు తెలిసినటువంటి డాక్టర్లతో ఒకరిద్దరితో మాట్లాడి ఆమెకు కావలసినటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్య పరిష్కారం అయ్యేలాగా తను చూస్తాడనమాట. చూసారా మిత్రులారా, చూడండి మనిషి ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన తను ఏమాత్రమైనా ఈ మిత్రుడిని పట్టించుకున్నాడా? లేదు కదా. అంటే నేను ఈ విషయం ద్వారా, ఈ చిన్న కథ ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక మనిషి ఉన్నతుడు ఎప్పుడవుతాడండి? ఉన్నతుడు ఎప్పుడవుతాడు? ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు అవుతాడా అంటే కాదండి. మంచి గుణాలు ఉండాలి, సాయపడే తత్వం ఉండాలి, అయ్యో అన్న భావన కలిగి ఉండాలి. చూసారా కూరగాయల షాప్ అతను ఉన్నత పదవి ఏం కాదు, ఒక మామూలు మనిషే. ఇందాకే చెప్పుకున్నట్టు తను ఒక మధ్యతరగతి వాడే, అదే రాజకీయంలోకి వెళ్ళి ఉన్నత పదవిని చేపట్టిన అతను బాగా డబ్బున్న వ్యక్తి. కానీ ఇక్కడ విషయం ఏంటి, మంచి గుణం ఉండాలి. ఒక మనిషి ఉన్నతుడు అనిపించుకోవాలంటే మంచి గుణం ఉండాలే తప్పించి ఉన్నతమైన పదవి కాదు అన్నది మనం తెలుసుకోగలగాలి. ఇంకొక విషయం చెప్తాను అంతెందుకు. ఇప్పుడు ఒక పెద్ద పర్వతం మీద, అంటే కొండ శిఖరం లాంటిది, ఒక పెద్ద కొండ మీద కాకి కూర్చుంటే
అది గరుడ పక్షి అవుతుందండి, కాదు కదా. అంటే ఒక మనిషి తనకున్నటువంటి మంచి లక్షణాల ద్వారానే ఎప్పుడైనా ఉన్నతుడు అవుతాడు తప్పించి తనేదో ఉన్నతమైన పదవిలో ఏదో శిఖరాయమైనటువంటి స్థాయిలో ఉండడం వల్ల అవుతాడని కాదండి. చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటాము, తను డబ్బుకు కొదవలేదు, కావాలనుకుంటే ఒక చెక్ రాసి ఎడమ చేత చెక్ ఇవ్వగలుగుతాడు, లేకపోతే తను మాట మాత్రంగా చెబితే కూడా మనకు లక్షలు లక్షలు ఈ సమస్య నుంచి తను అందించగలుగుతాడు, ఈ సమస్య నుంచి మనం గట్టెక్కుతామని బాగా డబ్బున్న వాళ్ళు లేకపోతే బాగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళ వైపే మనమైనా ఎవరైనా సాధారణంగా ఆలోచిస్తుంటాం. కానీ వాళ్ళకంటే మామూలు మధ్యతరగతి వాళ్ళు, అంతంత ఆర్థికంగా ఉన్నవాళ్లే వాళ్లే మానవతా దృక్పథంతో కానీ అయ్యో అన్న భావనతో కానీ సాయపడాలన్న ఉద్దేశం కానీ వీళ్లలోనే ఉంటుందండి. వీడి దగ్గర కోట్లు ఉండకపోవచ్చు, కానీ మంచి గుణం ఉంటుంది. అయ్యో 4 రూపాయలు సాయం చేద్దాం, అయ్యో వాళ్ళమ్మ ఆపదలో ఉందంట, కావాలంటే మళ్ళీ ఇస్తాడు, డబ్బులు అనేటివి ఏముంటాయి, ఈరోజైనా రేపైనా వస్తాయి అని చెప్పేసి ఒక మంచి లక్షణాలు, ఉత్తమమైనటువంటి గుణము కలిగి ఉంటారు. మనం ఇందాక చూసినటువంటి కూరగాయల షాప్ అతను. మిత్రులారా, ఇలా ఉంటుంది. అంటే ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక మనిషి ఉన్నతుడు అని ఎప్పుడవుతాడు, ఉన్నతుడు ఎప్పుడవుతాడంటే తను ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు కాదు, ఉత్తమమైనటువంటి గుణాలు ఉన్నప్పుడే ఒక మనిషి ఉన్నతుడవుతాడు. అలాంటి అప్పుడే మనం అనుకుంటాము దైవం మానుష రూపేనా అని. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడితో సమానం. చూసారా, ఆ మిత్రుడు వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగాలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఏం చేయాలని చేతులు నలుపుకుంటూ వెళితే తనేమో బిజీ బిజీ అంటూ కనీసం ఎందుకు వచ్చావన్న విషయాన్ని కూడా అని అడగకుండా తను హడావుడిగా బిజీ బిజీ అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఏం, 1-2 నిమిషాలు నిలబడి ఎందుకోసం వచ్చావు, ఏంటి నీ పరిస్థితి అని అడగొచ్చు కదా. ఏమి మరీ అంత బిజీగా ఉంటారా మనిషి? అది మిత్రులారా. అదే ఇక్కడ గమనించండి, కూరగాయల షాపతను అతని దగ్గరికి వెళ్ళి ఈ మిత్రుడు తన సమస్యని, వాళ్ళమ్మ అనారోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పాడా? చెప్పలేదు. ఆ మనిషి వాళ్ళకం చూసి, దిగులుగా ఉండడం చూసి ఈ మనిషే అడిగాడు, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అని అన్నప్పుడు అప్పుడు ఆ మనిషి చెప్పాడు. చెప్పగానే అతనేం చేశాడు, ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా పద అమ్మని హాస్పిటల్కు తీసుకెళ్దామని చెప్పేసి వెంటనే తనని తోడుకొని వెళ్ళి అమ్మని హాస్పిటల్కు తీసుకెళ్ళి అక్కడ చేర్పించి, పైగా అక్కడ డాక్టర్లతో మాట్లాడి, డబ్బు సాయమే కాదు మాట సాయం కూడా వేరే వాళ్లకు తనకు తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్తో మాట్లాడించి ఆమెకు ఆరోగ్యం బాగుపడేలాగా చేశాడు. అంటే ఇవన్నీ ఆర్థిక పరంగా సాయం చేయడమే కాదండి, తనతో కూడా వెళ్ళి మిత్రుడికి ధైర్యం చెప్పడం, వేరే వాళ్ళ ద్వారా మాట చెప్పించి తనకు కొంచెం తొందరగా మంచి, ఎందుకంటే ట్రీట్మెంట్ బాగా జరిగేలా కూడా చేయడం అనేటివి, ఇవన్నీ ఆ కూరగాయల షాప తనకున్నటువంటి మంచి లక్షణాలు, అంటే ఉత్తమమైనటువంటి గుణాలు. అలాంటప్పుడు ఈ ఉత్తమమైనటువంటి గుణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ యొక్క కూరగాయల షాప అనే అతను ఉన్నత పదవిలో లేకపోయినప్పటికీ తను ఖచ్చితంగా 100% ఉన్నతుడవుతాడు. అలాంటి వాళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారండి. మన మిత్రుల్లో కూడా కొంతమంది కూరగాయలు అమ్మే షాప్ అతను లాంటి వాళ్ళు ఉంటారు. అందరూ ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు లాగా ఉండకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారు కూడా, ఉండి మనకు సాయపడుతూ ఉంటారు ఏదైనా ఆపదకు అక్కరకు అన్నప్పుడు. కాబట్టి మనిషి ఉన్నతుడు ఎప్పుడవుతాడంటే మంచి గుణాలు ఉన్నప్పుడే ఉన్నతుడవుతాడే తప్ప ఉన్నతమైన స్థాయిలో కానీ, ఉన్నతమైన పదవిలో కానీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కాదు అన్నది నేను ఈ యొక్క మాటల ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. ఎలా అనిపించింది మిత్రులారా? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా? ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమండి, ఖచ్చితంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి, అలాగే మీ తాలూకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు లైక్ కొట్టి కామెంట్ పెడతారో, ఎక్కువ కామెంట్లు ఎక్కువ లైక్లు వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఆ యొక్క వీడియోని
ప్రమోట్ చేస్తారు. అందుకనే ప్రతి యూట్యూబరు లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెబుతూ ఉంటారన్నమాట. సరేనా? ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.